భృగు మహర్షి అలా శపించిన తర్వాత తన మంత్రశక్తితో తన భార్యను తిరిగి బ్రతికించుకున్నాడు. అటు తపస్సులో మునిగి ఉన్నటువంటి శుక్రుడిని చూసి ఇంద్రుడు భయపడి తన పుత్రిక అయినటువంటి జయంతిని పిలిచి నువ్వు శుక్రుడికి సేవ చేయి అని పంపించాడు శుక్రుడికి. ఆ జయంతి 1000 ఏళ్ళు శుక్రుడిని సేవ చేసింది శుక్రుడికి. శుక్రుడు తపస్సు చాలించి ఫలించింది, శివుడు ప్రత్యక్షమయ్యాడు. శుక్ర, నీకు సర్వజ్ఞత్వము లభిస్తుంది, దీని చేత కూడా నీకు మరణం కలగదు అని వరాలిచ్చి మాయమయ్యాడు. ఇంకెక్కడ ఎందుకుంటాడు, వరాలు ఇవ్వటం మాయం కావటం, వీళ్ళంతా అదే పని. తర్వాత శుక్రుడు జయంతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సమయంలో బృహస్పతి శుక్రాచార్యుల వేషం వేసుకొని, ఈ సమయంలో చూడండి బృహస్పతి ఏం చేశాడు, శుక్రాచార్యుల యొక్క వేషం వేసుకొని వెళ్ళి హింస చేయకూడదు, అహింసయే పరమధర్మము అని రాక్షసులకు బోధించాడు. ఇక్కడ జనమేజయుడు ఈ విషయాన్ని పట్టుకొని, ఓ వ్యాసమునీంద్ర, బృహస్పతి ఎందుకు ఇలా చేశాడు, దీనికి కారణమేమిటి అని అడిగాడు. వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, నాయనా, ఈ ప్రపంచం మంచి చెడు కలయికలతో నిండి ఉంది. మహావిష్ణువు కూడా జయాపజయాలను పొందుతూ ఉంటాడు, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. రాత్రి అయ్యేసరికల్లా ఈ ప్రపంచ చైతన్యాన్ని కోల్పోతుంది, మళ్ళీ సూర్యోదయం కావటంతోనే మేల్కొంటుంది. అలాగే దేవతలందరూ కూడా ఆయస్సు తీరగానే నశిస్తారు, మళ్ళీ జన్మిస్తారు. అందరూ కూడా ఈ సంసార చక్రంలో లోభమోహాలను లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి ఒక విషయం ఉంది, గ్రహించు. మానవుడు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, సంసార నిస్సారమని తెలుసుకొని త్యాగబుద్ధి కలవాడు కావాలి. ఆరాధయే మహేశాని, ఆరాధయేన్ మహేశాని సచ్చిదానంద రూపిణీ, సచ్చిదానంద రూపిణీ. సచ్చిదానంద స్వరూపిణి అయినటువంటి జగన్మాతను కొలవాలి. ఈ చరాచర జగత్తులన్నీ కూడా జగన్మాత మాయ చేతనే ఆవరించబడి ఉంది. జగన్మాతను ఆరాధించేవారి మాయ నుండి ముక్తులవుతారు. ముక్తి పొందటానికి ఇంతకన్నా మంచి మార్గం ఇంకొకటి లేదు. ఆరాధిత మహేశాని, ఆరాధిత మహేశాని నయావత్కురుతే, నయావత్కురుతే కృపాయ, నయావత్కురుతే కృపాయ కృపాయ. బుద్ధిమంతుడు జగదమ్మను సేవించి ఆమె దయకు పాత్రుడు కావాలి. అంతవరకు సేవిస్తూనే ఉండాలి. ఆమెకు తప్ప మరెవరికీ దయ ఉంటుంది చెప్పండి, ఆవిడకే కదా ఉంటుంది. కనుక శుద్ధ చిత్తంతో ఆ దయానిధిని సేవించాలి. అమ్మలగన్న అమ్మ తనను సేవించిన జీవుణ్ణి జీవన్ముక్తుడిని చేస్తుంది. ఇక తర్వాత జరిగినటువంటి కథను విను. ఒకనాడు మాయాశుక్రుడైనటువంటి బృహస్పతి రాక్షసులకు బోధిస్తున్నటువంటి సమయంలో నిజమైనటువంటి శుక్రుడు వచ్చి నిజం చెప్పాలని చూశాడు. అప్పుడు లోభానికి వశులైనటువంటి రాక్షసులు మాయాశుక్రుడిని నమ్మి నిజమైన శుక్రుడిని నిందించారు. వాళ్ళంతా కూడా అక్కడ ఎప్పుడూ అంతే కదా, అసత్య సత్యము సత్యము సత్యం అన్నట్టుగా. అందుకు శుక్రాచార్యుడు కోపించి, మీరు శక్తిహీనులై అందరి చేత అవమానాలను పొందండి అని శపించాడు. మాయాశుక్రుడు అయినటువంటి బృహస్పతి వెంటనే మాయమైపోయాడు. ఇంద్రుడికి ఈ విషయం తెలిపాడు. ఇంద్రుడు దేవతలతో కలిసి శక్తిహీనుడైనటువంటి రాక్షసులపైకి దండెత్తి వధించసాగాడు. రాక్షసులు పారిపోయి శుక్రాచార్యుణ్ణి కాళ్ళు పట్టుకున్నారు క్షమించమని. వాళ్ళకంతే కదా, కాసేపే కదా, క్షణకోపాహి సాధవ, కొంతే కొంత కదా వాళ్ళకి కోపం ఉండేది, ఎక్కువసేపు ఉండదు కదా మహాత్ములకి.
సాధువులకు క్షణకాలం మాత్రమే కోపం ఉంటుంది. కనుక ప్రసన్నులు కండి అని ప్రార్థించారు. శుక్రుడు కరిగిపోయాడు. ఇది మీకు మంచి కాలం కాదు, కనుక కొంతకాలం పాతాళలోకంలో తలదాచుకోండి, బలిరాజు అయినప్పుడే మళ్ళీ మీకు బలం వస్తుంది అని చెప్పి పంపాడు. కొంతకాలం గడిచింది. బలిరాజు ఎప్పుడవుతాడో అప్పుడు మీకు వస్తుంది, బలిరాజు అయినప్పుడే మీకు బలం వస్తుంది. రాజ్యాన్ని అంతా వామమూర్తికి దానం చేశాడు. ఇంద్రుడికి భయపడి గాడిద రూపాన్ని ధరించాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు, ఓ బలి, గాడిదవైపోయావా అని హేళన చేశాడు. బలి ఇంద్రుడితో, ఇందులో సిగ్గుపడవలసిందేమీ లేదు, ఏడవలసిన పని లేదు, బ్రహ్మహత్య చేసి నువ్వు ఒకసారి తామరతూడులో దాక్కున్నావు కదా, అంతా కాలమహిమ కాలం, ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది, దానికి తిరుగులేదు అన్నాడు. కొన్నాళ్ల తర్వాత శుక్రాచార్యుడి ఆశీస్సులతో దండెత్తారు. అప్పుడు ప్రహ్లాదుడు దైత్యులకు సేనాపతిగా ఉన్నాడు. యుద్ధం 100 ఏళ్ళు సాగింది. దైత్యులు గెలవసాగారు, దేవతలు ఓడిపోతున్నారు. అందుకు దేవేంద్రుడు దుఃఖించాడు. బృహస్పతి ఆదేశంతో అమ్మవారిని స్తుతించాడు. జయదేవి మహామాయే, జయదేవి మహామాయే, శూలధారిణి చాంబికే, శూలధారిణి చాంబికే, శంఖచక్ర గదా పద్మ, శంఖచక్ర గదా పద్మ, ఖడ్గహస్తే అభయ ప్రదే, ఖడ్గహస్తే అభయ ప్రదే, నమస్తే భువనే శాని, శక్తిదర్శన నాయికే, శక్తిదర్శన నాయికే, దశతత్వాత్మికే మాతః మకాబిందు స్వరూపిణి, మకాబిందు స్వరూపిణి, మకాకుండలని రూపే, మకాకుండలని రూపే, సచ్చిదానంద రూపిణి, సచ్చిదానంద రూపిణి, ప్రాణాగ్ని హోత్ర విద్యేతే, ప్రాణాగ్నిగోత్ర విద్యేతే, నమో దీప శిఖాత్మికే, నమో దీప శిఖాత్మికే, నమో దీప శిఖాత్మికే. ఓ మహామాయ, శూలధారిణి, అంబిక, అభయప్రద, నీకు జయం జయం. ఓ భువనేశ్వరి, దశతత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద స్వరూపిణి, నీకు నమస్కారము. మమ్మల్ని కాపాడు, మేము దైత్యుల చేతిలో ఓడిపోతున్నాము, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు, మా దుఃఖాలను తొలగించే సామర్థ్యము నీకే ఉంది, నువ్వే శక్తివంతురాలివి అని అమ్మను అందరూ కలిసి ధ్యానిస్తున్నారు. అక్కడ నిన్ను ధ్యానించే వారికి నిత్యము సుఖాలు లభిస్తాయి, ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే కలుగుతాయి. ముముక్షువులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు కదా, భక్తులను నువ్వు రక్షిస్తావు అని నీకు ఏకైక కీర్తి ఉంది. అసలు నువ్వు విశ్వరక్షణ కోసమే ఉన్నావు, ఎంతటి ఆర్తిని అయినా చీకటిలో తీరుస్తావు, చిటికలో చీకటంతా తీర్చేస్తావు. ఒక చిటికలో చీకటి కష్టమైనటువంటిదంటే చీకటి, దాన్ని తీరుస్తావు. ధన్యాస్తయేవ తవ భక్తి పరా మహంతగా సంసార దుఃఖ రహితాగా సుఖ సింధు మగ్నాగా
సుఖ సింధు మగ్నాగ ఏ భక్తి భావ రహిత న కదాపి దుఃఖం ఏ భక్తి భావ రహిత న దుఃఖాపి న కదాపి దుఃఖం న కదాపి దుఃఖం బోధిం జనిక్షయ తరంగ ముమే తరంతి ముమే తరంతి. అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖ సముద్రంలో ఒలలాడుతూ ఉంటారు. నీ పట్ల భక్తిభావం లేనివారు జనన మరణ తరంగాలలో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఎప్పటికీ కూడా ఈదలేకపోతున్నారు. రెండు, వింజామరాలతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యవంతులు, క్రిందటి జన్మలో నీకు చామరాలు వీచి సేవ చేసుకొని ఉంటారు, నిన్ను ఆరాధించి ఉంటారు అంటూ ఇంద్రుడు ప్రార్థించేసరికి జగన్మాత సింహవాహనంపై ప్రత్యక్షమయ్యింది. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, నేను అట్లే ఉంటాను కదా, వీళ్ళే ఇంత వైభవంతో ఉన్నారే, పల్లక్కిలో వెళుతున్నారే వీళ్ళు, ఇంతగా వైభవం ఉందే వీళ్లకు, ఏమిటి యోగం అంటే పూర్వజన్మలో వాళ్ళ అమ్మను ఆరాధించారు, దేవతలకు అభయమిచ్చి దైత్యుల వద్దకు వచ్చింది. రాక్షసులందరూ భయపడుతుంటే అప్పుడు ప్రహ్లాదుడు ముందుకు వచ్చి అమ్మవారిని ఇలా ప్రార్థించాడు. మాల సర్పవదాభాతి యస్యాం యస్యాం సర్వం చరాచరం సర్వాదిష్టాన రూపాయై తస్యై హ్రీమూర్తయే నమః తస్యై హ్రీమూర్తయే నమః. ఓ శ్రీమాత, ఈ చరాచర సృష్టి అంతా నీలో తాడు ఎందు పాములా మిథ్యగా భాసిస్తుంది. నువ్వు స్వర్గాధిష్టాన దేవతవు, హ్రీం బీజాక్షర రూపిణివి, నీకు నమస్కారం. ఏదైనా తాడు అక్కడ పడింటే ఆ తాడు చూసి కొంచెం చీకట్లో మనం ఏమనుకుంటాం, పాము అనుకుంటాం. చూడండి ఎట్లా ఉందో, అట్లా కనపడుతుంది మనకు, అది భయపడతాం. అదే నిజంగా ఒక పాము పడింది అనుకోండి కొంచెం దూరంలో, ఆ తాడులాగా ఇది పక్కన పట్టుకుంటాం, కరుస్తుంది. ఇది చూడండి, అది ఇది ఇది అదే అయిపోతున్నాం. ఇది మాయ అమ్మా, అందరినీ కూడా నువ్వే సృష్టించావు. వీరు దేవతలు, వీరు దైత్యులు అని నీకు భేదాలు కూడా ఉండవు కదా. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే కదా. అందరూ సమానమే, ఆవిడకి సందేహం లేదు, అందరూ ఆమె బిడ్డలే మనం. కానీ మనం కర్మగతంగా మనం అనుభవించక తప్ప చూస్తూ ఉంటుందంతే, మళ్ళీ మనకేం సహాయం చేయదు. అయ్యో పాపం, నా బిడ్డ చాలా పాపం చేశాడు, ఆ పాపం అంతా నేను మింగుతాను, బిడ్డ అనుభవించు అనుభవించు అంటుందంతే, ముద్దు పెట్టుకుంటాను అనుభవించు అంటుంది, అనుభవించక తప్పదు. కనుక తల్లి, దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాం. అమ్మా నిన్ను శరణు వేడుతున్నాం, మమ్మల్ని కాపాడు, ఇక రక్షిస్తావు శిక్షిస్తావు నీ ఇష్టం అని ప్రార్థించాడు. అమ్మవారు ప్రహ్లాదుడి ఆక్రోశాన్ని అర్థం చేసుకుంది. దైత్యులతో మీ అందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోండి, భయం లేకుండా హాయిగా జీవించండి, మంచి రోజుల కోసం ఎదురు చూడండి అని ఒక ఆశీర్వాదం ఇచ్చింది. శ్రీమాత్రే నమః.